మాయాకలం. ఇది 1948 ఫిబ్రవరి సంచికలో నుంచి. అనగా అనగా ఒక ఊళ్ళో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఒకరోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపు దభేలును మూశాడు. పుస్తకాలు కోపంగా మూల గిరవాటేశాడు. ఈ చప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టికేసి చూస్తూ, అవును తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ పంతులు నిన్ను కొట్టాడు కదూ అని అడిగాడు. అవునురా, పంతులు వేసిన ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాను, అన్నింటిలోనూ సున్నాలే వచ్చినాయి అన్నాడు చిట్టి విచారంగా. తప్పంతా నీదే, ఒక్కరోజైనా శ్రద్ధగా చదువుతామని ప్రయత్నించవు, మరి సున్నాలు కాక ఇంకేమి వస్తాయి అన్నాడు పొట్టి గదమాయిస్తూ. పోరా పో, నాకేమీ అక్కర్లేదు, పాడు చదువు, చక్కగా గూటీబిళ్ళ ఆడుకుంటాను, పొలాలమ్మట పోయి నేరేడు పళ్ళు కోసుకుంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా. అయితే నీ పని ఇకనంతేలే, రోజు పంతులు చేతిలో దెబ్బలు తింటుందువు గాని అంటూ పొట్టి బయటకు వచ్చేశాడు. మర్నాడు మళ్ళీ చిట్టి బళ్ళో దెబ్బలు తిన్నాడు. ఆవేళ తిన్న దెబ్బలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మరపుకు రాలేదు. చిట్టి తన గదిలో కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టాడు. చదవకుండానే పంతులడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని ఇలా ఆలోచిస్తుండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది. ఆ ఊళ్ళో ఉన్న పేదరాశి పెద్దమ్మని అడిగితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెప్తుంది అని. సరే, ఈ ఆలోచనతో బయలుదేరి వెంటనే పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. వచ్చి, పెద్దమ్మ పెద్దమ్మ, చదవకుండానే మా పంతులు వేసే ప్రశ్నలకి జవాబులు రాయటానికి నాకేదైనా చక్కటి ఉపాయం చెప్తావా అని అడిగాడు. పెద్దమ్మ కాసేపు ఆలోచించి, అలాగే నాయన, నేను ఒక మాయాకలం ఇస్తాను. నీ పంతులు ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే అది నిమిషంలోకి రాసేస్తుంది, నువ్వు చదవాల్సిన పనే ఉండదు అని ఒక కలం తెచ్చి ఇచ్చింది. కలం చూడటానికేమో మామూలు కలం మాదిరిగా ఉంది. చిట్టి ఆ కలం తీసుకుని సంతోషంతో గూడలెగరేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి రావడంతోటే, ఒరే పొట్టి, ఇంక రారా, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, నిమిషంలో జవాబు రాసి పారేస్తాను అని కేకపెట్టాడు. పొట్టి ఇది వినగానే ఆశ్చర్యంతో ఒక్క పరుగును వచ్చాడు. ఆ మాత్రం తెలివే ఉంటే రోజూ పంతుల చేతిలో దెబ్బలెందుకు తింటావు అన్నాడు పొట్టి. అదంతా నీకు అనవసరం, కావలిస్తే ఇప్పుడే అడిగి చూడు, ఎవరు తెలివిగలవాళ్ళో తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా. సరే, నీ పుస్తకం తెచ్చుకోరాదువు గాని అన్నాడు పొట్టి. చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమ్మ ఇచ్చిన కలం పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 6, 8, 9, 11 కూడినచో మొత్తం ఎంత అని ప్రశ్న చదివాడు పొట్టి. చిటికలో రాసి కూడేసింది కలం 34 అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టివైపు చూస్తూ. పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. రైట్ అన్నాడు. ఇంకో లెక్క చెప్పాడు పొట్టి. నిమిషంలో చేసేసింది కలం. మరో లెక్క, మరో లెక్క అంటూ 10 లెక్కలు చెప్పాడు పొట్టి. అన్నిటినీ కలం ఇట్టే చేసేసింది. అప్పుడు పొట్టికి ఒక సందేహం కలిగింది. వీడు లెక్కలే చేయగలడా, పాఠాల్లో ప్రశ్నలకి కూడా జవాబు చెప్పగలడా అని. అందుకని కొంచెంసేపు జాగ్రఫీ పాఠంలో ప్రశ్నలు వేసి చూస్తానుండు అన్నాడు పొట్టి. ఓ, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, ఎందులోనైనా సరే అన్నాడు పొట్టి. అయితే హిందూ దేశమును గూర్చి నీకు తెలిసిందంతయూ వ్రాయుము అని ప్రశ్న చదివాడు పొట్టి. కలం వ్రాయడం మొదలుపెట్టింది. గబగబా బంతులు నిండిపోయాయి, పేజీలు నిండిపోయాయి, పుస్తకం నిండిపోతోంది, కలం మాత్రం ఇంకా వ్రాస్తూనే ఉంది. పొట్టి చూస్తున్నాడు కలం నడకని. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా వేగంగా నడుస్తోంది. పాపం చిట్టికి చెయ్యి నొప్పి పుట్టింది, కానీ కలం మాత్రం వ్రాయడం మానలేదు. అబ్బా, ఇవాళ్ళకి ఇక చాలులేరా, రేపటి నుంచి చూసుకోవచ్చులే నా మహిమ అన్నాడు చిట్టి వ్రాయడం చాలిద్దామని. కానీ కలం ఆగితేనా, వ్రాసుకుపోతూ ఉంది. కలం వ్రాయాల్సిన జవాబు పూర్తి కాలేదు. హిందూ దేశాన్ని గురించి వ్రాయాలంటే మాటలా. అదీ కాక అది మాయాకలం గనక దానికి అన్నీ తెలుసు, అందుకని అది ఆగకుండా వ్రాసుకుపోతోంది. పుస్తకం నిండిపోయింది, అందుకని టేబుల్ మీద వ్రాయడం మొదలుపెట్టింది. టేబుల్ నిండిపోయింది, ఇక నేల మీద రాయడం మొదలుపెట్టింది. నేల కూడా నిండిపోయింది, కానీ కలం రాయటం పూర్తి కాలేదు. అది గోడల మీద రాసుకుపోతోంది,
కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా గబగబా గోడ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పరిగెడుతోంది. ఆఖరికి చిట్టికి ఏడుపు కూడా వచ్చింది. కలం తీద్దామంటే ఎంతకీ ఊడిరాదు. చిట్టికి ఏమీ తోచల, నొప్పి అంతకంతకు ఎక్కువవుతోంది. ఒరే పొట్టి, నువ్వైనా దాన్ని లాగివెయ్యరా బాబు అంటూ బావురుమన్నాడు చిట్టి. పొట్టి కలం లాగుదామని ప్రయత్నించాడు గాని అది రాలేదు, రాసుకుపోతూ ఉంది. పాపం తమ్ముడి అవస్థ చూసేసరికి పొట్టికి కూడా ఏడుపొచ్చింది. ఎక్కడ దాపరించిందిరా ఈ మాయదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముణ్ణి ఓదారుస్తూ. చదవకుండానే ప్రశ్నలకి జవాబులు రాసే ఉపాయం చెప్పమంటే మన పేదరాశి పెద్దమ్మ ఇచ్చిందిరా అంటూ మళ్లీ బావురుమన్నాడు చిట్టి. అప్పుడు గ్రహించాడు పొట్టి ఇదంతా పెద్దమ్మ వేసిన ఎత్తేనని. ఓ అదా సంగతి, శ్రద్ధగా చదువుకుంటానంటే కలం మళ్ళీ వదిలేస్తుందేమో అన్నాడు పొట్టి. ఇంత బాధపడాలని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాణ్ణిగా పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుతూ. చిట్టి ఈ మాటలు అంటుండగానే, అది అలా దారికిరా, శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పుడైనా తెలిసిందా అంటూ ప్రవేశించింది పేదరాశి పెద్దమ్మ. చిట్టి పొట్టి ఏడుపు చూసేసరికి పెద్దమ్మకు జాలి వేసింది. ఇక చాలే అంటూ పెద్దమ్మ కలం మీద చెయ్యి వేసింది. కలం కాస్త ఊడి వచ్చేసింది. అప్పుడు పెద్దమ్మ ఇలా అంది, ఇది ఇక మామూలు కలమే, ఇవాళ నువ్వు పడ్డ బాధకి గాను దీన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను, చాలా బాగా రాస్తుంది, ఇక నుంచి అయినా నువ్వు శ్రద్ధగా చదువుకో, బళ్ళు ఈ కలంతోటే వ్రాయి, ఒకవేళ నువ్వు దాన్ని పారేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళీ అంటుకుంటుంది, మళ్ళీ ఇలాగే బాధపడతావు అని. అంతటితో చిట్టికి బుద్ధి వచ్చింది. ఆ రోజు మొదలు పాఠాలు శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాడు. మర్నాడు నుంచి చిట్టికి బళ్ళో అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులే. అదండి ఇవాళ్టి కథ.